फ्रेंड्स वेलकम बैक टू मई चैनल स्मार्ट रेशमा श्री व्लॉग्स। सो इक्कड़ चूडंडी मा बाबू अंशु बाबू एला दानी पट्टुकोवडानिकि एला ट्राई चेस्तुन्नाडो अंटे पाकडानिकि ट्राई चेस्तुन्नाडो अंते काकुंडा तन अंबाडानिकि कूडा इप्पटि नुंचे ट्राई चेस्तुन्नाडु। आल्मोस्ट इप्पटि नुंचे कदा तनकि 5th मंत नुंचे इला लेचि निल्चोवडं मोकलपैन निल्चोवडं अलवाटैंदि। सो तन अंबाडानिकि ट्राई चेस्तुन्नाडु अन्नमाट। చూడండి దాని కోసం ఎంతలా ట్రై చేస్తున్నాడో। మనము పిల్లలకి ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఫ్యూచర్ లో కూడా త్వరగా నేర్చుకోగలుగుతారు ఏదైనా కూడా। చూడండి నేను ఇటు నుంచి అటు సైడ్ వేసినా కూడా తను టర్నింగ్స్ అనేది కూడా నేర్చుకోగలుగుతున్నాడు। అంతే కాకుండా ఇటు టర్న్ అవ్వాలి అటు టర్న్ అవ్వాలి అనేది కూడా తెలుస్తుంది। అంటే వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ కి పని చెప్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఇప్పుడే తెలుస్తుంది। సో వాళ్ళకి ఏది ముట్టుకోవాలి ఏది పట్టుకోవాలి ఎటువైపు వెళ్తే ఏది దొరుకుతుంది అనేది కూడా వాళ్ళకి ఇప్పటి నుంచి తెలిసిపోతుందన్నమాట। సో డైలీ మినిమం ఒక 10 మినిట్స్ అయినా వాళ్ళని ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, అంతే కాకుండా కండరాలు ఎముకలు కూడా దృఢంగా మారే అవకాశాలు ఉంటాయి। అంతేగాని వాళ్ళని పట్టుకొని కూర్చోవడము నిల్చోవడము మనమే చేతిలో ఉంచుకోవడం చేయకూడదు ఎక్కువగా। సో వాళ్ళని ఇలా వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి, ఇష్టానికి వదిలేస్తే వాళ్ళకి వాళ్ళు కూర్చోవడానికి నిల్చోవడానికి అంబాడడానికి ట్రై చేస్తూ ఉంటారు। సో ఇక్కడ చూడండి నేను ఇటువైపు నుంచి అటువైపు వేశాను, తను అదిని క్యాచ్ చేయాలనుకుంటున్నాడు, అంటే తన బ్రెయిన్కి పని చెప్తున్నాడు అన్నమాట। తనకి ఆలోచన అనేది కలుగుతుంది, ఇది పట్టుకోవాలి అటు వెళ్తే ఇది నాకు దొరుకుతుంది అనే థింకింగ్ అనేది వాళ్ళకి ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది। సో ఇప్పటి నుంచే మనము ఆ థింకింగ్ ప్రాసెస్ని మనం ఇంప్రూవ్మెంట్ కనుక చేసినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట। సో డైలీ 10 మినిట్స్ మనం కూర్చోబెట్టాలి, అలా కూర్చోబెట్టినప్పుడు పిల్లలకి ఏంటి అంటే వాళ్ళు స్వతహాగా కూడా కూర్చునే అలవాటు అవుతుంది, త్వరగా నేర్చుకుంటారు కూర్చోవడం అనేది। మీరు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో, దాన్ని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నమాట। సో దగ్గర ఉండాలి, ఎక్కువగా పిల్లల్ని ఏ వస్తువులు కూడా నోట్లో పెట్టుకొని ఇవ్వకూడదు, ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది అది పేరుకో నోట్లోకి పోతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్।